హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకంటే ముందు ఫ్రెండ్స్ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి దమయంతి రాశికి ఫోన్ చేస్తుంది అమ్మ రాసి ఈ మధ్య నా ఒంట్లో ఏమీ బాగోవడం లేదమ్మా ఓ నాలుగు రోజులు వచ్చి ఉండొచ్చు కదా అని చెప్పడంతో అమ్మ ఎలా కనిపిస్తున్నా నీ కంటికి ఎప్పుడు నీ గోల నీదేనా నాకంటూ సమస్యలు ఉండవా ఆయన ఈ మధ్య హర్ష గారు నాతో ప్రేమగా ఉండడం లేదు ఏ విషయం మాట్లాడినా నా మీద కోపపడుతున్నారు అంత ఎత్తున లేస్తున్నారు దీని గురించే నా దిగులంతా ఇప్పుడేంటి అక్కడికి రమ్మంటున్నావు ఇప్పటికే నేను హర్ష గారిని వదిలి లేసనేమో అనిపిస్తోంది ఆయన ఏదో తప్పు పని చేస్తున్నాడని నా మనసుకి పదే పదే అనిపిస్తోంది ఈ బాధలో నేనుంటే నీ గోలేంటి ఒంట్లో బాకపోతే ఏమైపోతుంది అని కసరుకుంటుంది అమ్మ రాసి అమ్మా అమ్మా అని చెప్తూ ఉండగా ఇంతలోపే రాసి ఫోన్ కట్ చేస్తుంది అమ్మకి మరీ వయసు వస్తుంది కానీ బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది వయసులో ఉన్న కూతురు ఎంత ఇబ్బంది పడుతుంది తన భర్తతో అన్నది ఆలోచించకుండా నాకు ఒంట్లో బాలేదు అని చెబుతుందా చిచ్చి అమ్మ ఎప్పుడు మారుతుందా ఏమో అని అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత రాసి మాట్లాడిన మాటలన్నీ అక్కడే ఉన్న కృష్ణ వింటుంది పిన్నికి ఒంట్లో బాలేదా రాసి ఏంటి అలా మాట్లాడింది అయినా చిన్నప్పటి నుంచి రాసి నేను ఒకే చోట పుట్టి పెరిగాం కదా రాసి ఎప్పుడు వాళ్ళ అమ్మకి సాయం చేసినట్టు చూడలేదు నేనే వెళ్తాను వెళ్ళి పిన్నికి ఓ నాలుగు రోజులు దగ్గరుండి సేవ చేసి వస్తాను అని అనుకుని అదే విషయం లీలావతితో చెబుతుంది అత్తయ్య గారు మీరు నన్ను వెళ్ళమని పర్మిషన్ ఇస్తే నేను మా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాను అని అంటుంది ఎందుకమ్మా కృష్ణ అక్కడికి ఎందుకు వెళ్తున్నావు అయినా జడ్జి గారు నిన్ను మూడు నెలలు ఇక్కడ ఉండమన్నారు కదా అయినా మీ పిన్ని నిన్ను ఎలా చూస్తుందో మా అందరికీ బాగా తెలుసు అది ఇల్లు కాదు నరక కోపం అని అంటుంది లీలావతి అత్తయ్య గారు ఏదేమైనా కానీ పిన్ని నన్ను పెంచింది పెద్ద చేసింది అలాంటి పిన్నికి ఈరోజు కష్టం వచ్చింది కష్టం వచ్చినప్పుడు నేను ఆదుకోవాలి కదా నేను చూడాలి కదా అని అంటుంది అయ్యో కృష్ణ మీ పిన్నికి ఏం కష్టం వచ్చింది అసలేం జరిగింది అని అడుగుతుంది అప్పుడు రాసి ఇంకా దమయంతి ఇద్దరు మాట్లాడుకున్న మాటలన్నీ లీలావతితో చెబుతుంది రాసి రానని చెప్పడం ఇద్దరు భార్యాభర్తలు డిస్టర్బెన్స్లో ఉండడం వల్ల నేను దగ్గరికి రాలేను నీ చావు నువ్వు చావు అని రాసి వాళ్ళమ్మని అన్న మాటలన్నీ చెబుతుంది అవునా అలాగా ఈరోజు కన్నతల్లినే చూడని తను రేపు అత్త మావయ్య మమ్మల్ని చూస్తుంది రాసి మమ్మల్ని చూస్తుందని ఎప్పుడు మాకు తన మీద నమ్మకం లేదు అని అనుకొని మనసులోనే వెళ్ళమ్మ రాసి వెళ్ళు అని అంటుంది ఇక ఈ మాట మీరు మనోగారికి చెప్పండి అత్తయ్య అని అంటే నువ్వు వెళ్ళమ్మా అయినా నిన్ను వెళ్ళొద్దు అని చెప్పినా నువ్వు ఆగవు కదా ఎవరికైనా కష్టం వచ్చింది అంటే నువ్వు అస్సలు ఉండలేవు వెంటనే వెళ్ళిపోతావు పరాయి వాళ్ళకే కష్టం వస్తే నువ్వు ఓర్చుకోలేవు అలాంటిది నీ సొంత వాళ్ళకి కష్టం వస్తే మేము వద్దంటే మాత్రం నువ్వు ఊరుకుంటావా ఆగుతావా అని అంటుంది ఇక లీలావతి అత్తయ్య గారు మీరు ఆయనతో చెప్పండి నేను వెళ్తున్నాను అని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బులతో కొన్ని కాయలు పళ్ళు తీసుకొని తిన్నగా వాళ్ళ పిన్ని ఇంటి దగ్గరికి బయలుదేరుతూ ఉంటుంది ఇది ఇలా ఉండగా మరో పక్కన కృష్ణ చేసిన పచ్చడి బాటిల్ ఒకటి కమల వల్ల ఇంట్లో ఉండిపోతుంది ఇక భోజనానికి ముగ్గురు కూర్చుంటారు కానీ కూర సరిగ్గా బాగుండకపోవడంతో వల్ల ఆయన చిరాకు పడతాడు ఏంటి కమల ఇలా వండావు అసలు కూర ఏమీ బాగోలేదు అని చిరాకు పడతాడు అయ్యో ఉండు ఇప్పుడే నేను వండుతాను అని మహేశ్వరి లేవబోతుంటే అమ్మ అమ్మ ఆగండమ్మా మీరు మాకు వంట చేసి పెట్టడం ఏంటి చెప్పు ఏ జన్మలో మేము ఏం పుణ్యం చేసామో మీలాంటి గొప్పింటివారు మాకు వచ్చి సాయం చేస్తున్నారు సేవలు చేస్తున్నారు ఇక చాలమ్మా దేనికైనా ఒక బోర్డర్ ఉంటుంది ఆ బోర్డర్ దాటడం మాకు మంచిది కాదు దయచేసి ఉండండి అని ఆపేస్తాడు ఆ ఈ పచ్చడి ఉంది కదా ఈ పచ్చడి చాలా బాగుంది అమ్మ అమ్మ మీరు కూడా కొంచెం రుచి చూడండి అమ్మా అని అంటాడు ఇక పచ్చడి ఓపెన్ చేసి మహేశ్వరికి అలాగే వాళ్ళు అందరూ వేసుకొని తింటారు మహేశ్వరి ఓ ముద్ద కలుపుకొని తినగానే వెంటనే తనకి కృష్ణ గుర్తొస్తుంది ఈ పచ్చడి ఎవరు చేశారు అని అడిగితే చెప్పాను కదమ్మా మీకు మా ఓనరు వాళ్ళ భార్య చెప్పినా వినకుండా పచ్చళ్ళు తయారు చేసి అమ్ముతుందట ఆ విషయం అతనికి నచ్చక పచ్చళ్ళన్నీ తనే కొన్నాడు అని జరిగిందంతా పోసగొచ్చినట్టు మహేశ్వరితో చెబుతాడు అది విన్నాక మహేశ్వరి షాక్ అవుతుంది ఈ పచ్చడి నా కోడలే చేసింది నా కోడలు ఎలా వండుతుందో నాకు అంతా తెలుసు తను పచ్చళ్ళు పెట్టడంలో దిట్ట తను చేసే పచ్చడి నేను చేసే పచ్చడి ఇంచుమించు ఒకేలాగా ఉంటాయి ఈ పచ్చడి తింటుంటే నేనే చేసినట్టు అనిపిస్తుంది ఈ రుచి ఎవరి దగ్గర రాదు నాకు బాగా తెలుసు కృష్ణ చేతి వంటలోనే ఈ రుచి ఉంటుంది ఖచ్చితంగా ఈ పచ్చడి చేసింది నా కూడలే అయి ఉంటుంది అని చెప్పి ఇంతకీ మీ ఓనర్ పేరేంటి అని మహేశ్వరి అడుగుతుంది నా కొడుకు కాకపోతే బాగుండు ఈ పచ్చడు పెట్టింది నా కోడలు కాకపోతే బాగుండు అని ఒక చిన్న ఆశ ఎందుకంటే నా కోడలు పచ్చళ్ళు అమ్ముకొని బ్రతకాల్సిన పరిస్థితి వచ్చినందుకు నాకు బాధే కదా అందుకనే వాళ్ళు కాకపోతే బాగుండు అని ఎందుకో అత్యాశ అని అనుకుంటూ ఎవరు మీ ఓనర్ పేరేంటి అని అడగడంతో ఆయన పేరు ఆయన పేరు మనోహర్ సర్ అని చెప్పగానే ఇక మహేశ్వరి గుండె ఆగిపోతుంది మనో అంటే నా కొడుకే నా కొడుకు మనోహరే నా కొడుకు భార్య అంటే నా కోడలే కృష్ణ పచ్చళ్ళు చేసి అమ్ముతుందా తనకి అంత అవసరం ఏమొచ్చింది అంత కర్మ ఏమొచ్చింది నా కోడలికి చెప్పుకోలేని సమస్య ఏదో వచ్చి పడ్డట్టుంది తనకంటూ ఎవరూ లేరు నేను తప్ప అలాంటి నేను కూడా వచ్చేశాను నేను వచ్చేసి తప్పు పని చేశానా ఇంకా వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా ఇంకా ఇంకా నాకు తెలియకుండా నేను తప్పు చేస్తున్నానా తెలుసుకోవాలి ఇప్పుడే వెళ్ళి తన కష్టంలో పాలు పంచుకోవాలి తన కష్టాన్ని గట్టెక్కించాలి పచ్చళ్ళు చేసుకొని బ్రతికే అంత పరిస్థితి నీకెందుకో ఇంకా నేను బ్రతికే ఉన్నాను అని వాళ్ళ ఇంటికి నేను వెళ్ళాలి అని నిర్ణయించుకొని వెంటనే చేయి కడిగేసుకుంటుంది కడిగేసుకొని కమలా బాబు మీ ఇద్దరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక ఇక్కడితో నేను వచ్చిన పని పూర్తయింది మా ఇంటికి నేను వెళ్ళాలి అని అంటుంది అమ్మ అమ్మ మీ ఇంటికి వెళ్తానంటున్నారు వద్దమ్మా ఇక్కడే ఉండండమ్మా మీరు వచ్చాక మా జీవితాల్లో చాలా మార్పు వచ్చింది వెలుగు వచ్చింది అని అంటూ ఉంటే ముందే చెప్పాను కదా నాకంటూ ఓ జీవితం ఉంది నాకంటూ ఓ కుటుంబం ఉంది అని కొన్ని అనివార్య కారణాలతో నేను కొన్నాళ్ళు దూరంగా ఉండాలనుకున్నాను నా దూరమే ఇంకా ఇంకా కష్టాలు నా వాళ్ళకి తెస్తున్నాయని నా అంతరాత్మకి అనిపిస్తోంది వెళ్తాను ఏదైనా అవసరం వచ్చినప్పుడు నా ఇంటి తలుపు తట్టండి అని చెప్పి అడ్రస్ వాళ్ళిద్దరికీ ఇచ్చి ఇక మహేశ్వరి ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది ఇక్కడ ఇలా ఉండగా మరోపక్కన కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్తుంది ఇక వాళ్ళ పిన్ని కృష్ణని చూడగానే ఎత్తున లేస్తుంది ఎందుకు వచ్చావే మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు మేము వదిలించుకోవాలనుకుంటున్నా ఈ సినిమాకు వదలడం లేదు మూడు నెలలు అక్కడ చావమని నీకు జడ్జి గారు తీర్పిచ్చారు ఆయన ఎక్కడ చేస్తానంటా వెంటే అని అంటూ ఓ పక్కన ముసుగు కప్పుకొని గజగజ వణికిపోతూ ఉంటుంది అది చూసి గబగబ దగ్గరకు వస్తుంది పిన్ని పిన్ని నేను నీకోసమే వచ్చాను పిన్ని నీకోసమే వచ్చాను నీకు ఒంట్లో బాగాలేదని నేను విన్నాను రాసి అక్క నువ్వు మాట్లాడుకుంటుంటే నేను విన్నాను అందుకనే ఉండబట్టలేక రెండు రోజులు నీకు సాయం చేద్దామనే వచ్చాను అని చెప్పి వెంటనే వేడి నీళ్ళు పెట్టి అందులో ఓ క్లాత్ పెట్టి ఇక ఎంత వద్దని చెప్పినా దమయంతి నుదురు మీద పెడుతుంది అలాగే ఒళ్ళంతా వేడి నీళ్ళతో నీళ్ళ గుడ్డతో తుడుస్తూ ఉంటుంది తను వెంట తెచ్చిన మందుల్ని దగ్గరుండి వేస్తుంది ఫ్రూట్స్ కోసిచ్చి తన చేతికిస్తుంది కాలు పిసుకుతూ ఉంటుంది అదంతా చూసిన దమయంతి కొంచెం మనసులో బాధనిపిస్తుంది కన్న కూతురే నన్ను కాదనుకుంది పెంచిన పెంచిన ప్రేమకి తను నన్ను ఒక కన్న తల్లిలాగా సేవలు చేస్తుంది ఏదేమైనా కృష్ణ గురించి నేను చాలా తప్పుగా అనుకుంటున్నానేమో కృష్ణ మంచి మనసు తనని ఏ రోజు నేను కూతురులాగా చూడలేదు తనని ఒక శత్రువులాగే చూశాను అయినా కృష్ణకి నా మీద ఎందుకింత ప్రేమ జాలైన ఎందుకు జాలి ఉండాలన్నా ఓ మనిషికి ఎంతో మంచి మనసు ఉండాలి కృష్ణ ఇంత మంచి మనసు ఏంటి అని అనుకుంటూ నా కూతురు నా కష్టంలోనే పాలు పంచుకోలేదు నా కడుపున పుట్టకపోయినా కృష్ణ ఈరోజు వచ్చి నా కష్టాన్ని గట్టెక్కించి నా ఆరోగ్యాన్ని తేలిక పరిచింది అనారోగ్యమే లేకుండా చేసింది తను ఇచ్చిన మందులతో ఓ గంటలోనే నాకు మామూలు అయిపోయింది ఈ జ్వరం ఇదంతా తగ్గిపోయింది అని అనుకుంటుంది అమ్మ కృష్ణ ఎలా ఉంటుంది నీ ఆరోగ్యం తేలిగ్గానే ఉంటుందా టైంకి బోన్ చేస్తున్నావా మందులు వేసుకుంటున్నావా అని లైఫ్లో ఫస్ట్ టైం దమయంతి కృష్ణని అడుగుతుంది వేసుకుంటున్నాను పిన్ని నేను బాగానే ఉన్నాను పిన్ని మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఆరోగ్యాన్ని మీరు కూడా చూసుకోండి అని అంటుంది ఇవన్నీ మీకోసమే తెచ్చాను మీరు రెండు రోజులు నేను ఇక్కడే ఉండనిస్తే ఉంటాను అని అంటే ఇప్పుడు బాగానే ఉందమ్మా నువ్వు వెళ్ళు అని చెప్పి దమయంతి తనని పంపించేస్తుంది ఏంటో కలికాలం కన్నబిడ్డల కంటే పరాయి వాళ్ళే ఈ కాలంలో కన్నబిడ్డల్లాగా సాదుతున్నారు అని అనుకుంటూ ఉంటుంది ఇక కృష్ణ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తూ ఉంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన రాసి లాయర్ని కలుస్తుంది లాయర్ రాసి ఇద్దరు రోడ్డు మీదే మాట్లాడుకుంటూ ఉంటారు రాసి చుట్టుపక్కల అంతా చూసి ఎవరు లేరు అని తెలుసుకొని తన చేతికి డబ్బిస్తుంది డబ్బిచ్చి మీరు వీలైనంత త్వరగా విడాకులు ఇప్పించాలి నా సంతకం పొరపాటున కూడా బయటపడకుండా చూడాలి అని అంటే అది చాలా రిస్క్ మేడం అయినా నేను ఒప్పుకున్నాను అసలైన ఆవిడ విడాకులు ఇవ్వకపోయినా తన ప్లేస్లో మీరుండి తన సంతకాన్ని ఫోర్జరీ చేసి విడాకులకి అప్లై చేశారు ఈ నిజంగాని బయటపడిందంటే మీకు ఈ తప్పు పని చేసిన నాకు ఇద్దరికి యావజ్జీవ కారాగార శిక్ష పడినా ఆశ్చర్యం లేదు అని అంటాడు అలా జరగకుండా ఉండాలనే కదా నా దగ్గర ఉన్న డబ్బంతా కుమ్మరిస్తున్నాను ఎప్పుడు ఆ నిజం బయటపడకూడదు వాళ్ళిద్దరికీ విడాకులు అయిపోయిన తర్వాత నీకు ఇంకా ఎక్కువ డబ్బిస్తాను అని అంటుంది ఇదిలా ఉండగా ఇంకో పక్కన రాజేశ్వరి నన్ను ఇలా చూస్తే బాగోదు బయట సమాజం వేరుగా అనుకుంటారు ఇంతకాలం ఈవిడ లేదు ఇప్పుడేంటి ఈవిడ ఇలా ఉన్నారు అని అనుకుంటారు కాబట్టే నేను బయట ఉన్నప్పుడు ఇలా ఉండవు నేను కనిపించకూడదు అని చెప్పి మొహానికంతా ముసుగు వేసుకొని వళ్ళంతా కప్పుకొని ఇంటికి వెళ్ళేదాకా అలాగే వెళ్ళాలని చెప్పేసి వడివడిగా వస్తూ ఉంటుంది ఇక దూరం నుండి రాశిని చూస్తుంది రాశి లాయర్ ఇద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అక్కడే ఉన్న ఒక చెట్టు చాటు నుండి వాళ్ళిద్దరు మాటలన్నీ వింటుంది వాళ్ళ మాటల ద్వారా అర్థం చేసుకుంటుంది కృష్ణ మను విడాకులు తీసుకోబోతున్నారు అని కృష్ణ ప్లేస్లో రాసియే విడాకులకి నోటీసులు పంపించింది కృష్ణ సంతకాన్ని ఫోర్జరీ చేసి అన్న పచ్చి నిజాన్ని మహేశ్వరి తెలుసుకుంటుంది ఇక వెంటనే అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తుంది ఇంటికి వచ్చి మనో మనో అని పిలుస్తుంది తన ఇంటికి తాళాలు వేసి ఉండడంతో ఏంటి ఈ ఇల్లే ఖాళీ చేసి వెళ్ళిపోయారా నా ఇల్లే లేకుండా అయిపోయిందా నా వాళ్ళందరూ కలవాలని నేను దూరంగా ఉంటే నాకు ఇల్లే లేకుండా అయిపోయిందేంటి అని బాధపడుతూ బయటికి వస్తుంది ఎంతలోపు బయట లీలావతి కనిపిస్తుంది అక్క అంటూ మహేశ్వరి వెళ్తుంది ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత ఏం జరగబోతుందో తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటి